నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుల్కర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. చాలామంది మిత్రులు, షణ్ముఖ్ జశ్వంత్ అనేటువంటి యూట్యూబర్, అలాగే వాళ్ళ అన్నయ్యకి సంబంధించినటువంటి కేసు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అతన్ని తీసుకొచ్చారు బయటికి, వాళ్ళ అన్నయ్యకి బెయిల్ ఎందుకు అప్లై చేశారు, వాళ్ళు తప్పు చేశారు కదా, మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు అని అడుగుతాను. సరే, భగవంతుడి దగ్గర డబ్బులకి అన్ని కేసులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు లేదు. భగవంతుడు తల్లిదండ్రుల దగ్గర మరి ప్రతిదీ డబ్బులకే చేయాల్సిన అవసరం లేదు. తీసుకునేటప్పుడు ప్రతి కేసుకి కాకుండా ఇంపార్టెంట్ కేసులు డబ్బులు తీసుకునే చేస్తాం, అందులో డౌట్ లేదు. కానీ అన్ని కేసులకి అది మనిషి లాభం పొందినటువంటి చాలామందికి తెలుసు. కేసులు కొన్నిటిని డబ్బులు తీసుకుంటేనే ఆన్లైన్ లోన్ యాప్స్లో చనిపోయినటువంటి భార్యాభర్తల బిడ్డల్ని జీవితాంతం పోషించేటువంటి దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పదుల సంఖ్యలో కామన్ లైబ్రరీ కౌన్సిల్స్ తరపు నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కామన్ లైబ్రరీ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి అన్నా మన సోదరి ఒక ఆమె ఆవిడకి సహాయం చేయడానికి మన దగ్గర నుంచి ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగినా, అట్లాంటి నెల పొడుగునా కూడా మనం 1,00,000 రూపాయల నుంచి 1,50,000 ప్రతి నెల ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని తీసుకుంటేనే నా చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ షణ్ముఖ్ జశ్వంత్ కేసు ఫీజు గురించి చేసింది కాదు, నిజం అనేటువంటిది ఇవాళ కదా రేపైనటువంటి తెలిసేటువంటి విషయం. నేను కేవలం అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. మీడియా ట్రయల్కి నేను వ్యతిరేకిని. గతంలో అందరికీ తెలుసు నా జీవితం తెరిచిన పుస్తకమే. నా మీద ఒక దొంగ కేసు బనాయించబడ్డప్పుడు పోలీసులు మీడియా వాళ్ళు కక్షగట్టి నా మీద కేసు కట్టినప్పుడు నన్ను జైల్లో ఉంచినటువంటి ఒక్కరోజు 24 గంటల్లో నేను బెయిల్ తీసుకు బయటకు వచ్చే లోపల నా జీవితాన్ని తలకిందులు చేసే ప్రయత్నం చేశారు. పోనీ ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మహోన్నతమైన విద్యార్హతలు కలిగినటువంటి వ్యక్తుల, ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తుల, సోషల్ కాజ్తో పనిచేసేటువంటి జర్నలిస్టులు. అంటే వాళ్ళందరూ జర్నలిస్టులే. వాళ్ళ బతుకులు చరిత్రలు తర్వాత 1 సంవత్సర కాలంలో వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా నా దాకా వచ్చినవి. మరి ఆ బాధలో నా తల్లిదండ్రులు బయటకు ఎవరికెళ్ళినా కూడా ఏమండి మీ అబ్బాయి గన్న కేసులో దొరికాడంట కదా, మీ అబ్బాయి గన్న పట్టి తిరిగాడంట, ఏదో సెల్ ఫోన్ కేసులో బెదిరించారంట అంటే నా కుటుంబం గురైన ఆవేదన ఇప్పుడు కూడా నా కళ్ళ ముందే తారసపడుతుంది. కాబట్టి మీడియా అత్యుత్సాహం చూపించిన ప్రతి కేసులో నేను నయా పైసా ఆశించుకుంటే నిలబడతా ఉంటాను. అది అవంతి రెడ్డి భర్తకి సంబంధించి మర్డర్ జరిగినటువంటి ఉదంతలు అవంతి రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మజిల్ పవర్తో నాడు మీడియాని వేరేగా టార్నిష్ చేసేటువంటి ప్రయత్నంలో ఆ పాప దగ్గర 2 సంవత్సరాల క్రితం నిలబడ్డా. తీన్మార్ మల్లన్న కేసులో 42 కేసులని క్వాష్ చేయించినటువంటి దానిలో నేను నిలబడ్డా. వీధి విక్రయదారుల విషయంలో నిలబడ్డా. ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో నిలబడ్డా. పదుల సంఖ్యలో livelaw.inలో నా పేరు మీద ఉండేటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ తీసుకురావడం కోసం నేను ఎవరి దగ్గర చేతులు చేసి డబ్బులు తీసుకోవాలి? చదువుకున్నటువంటి చదువు, సరస్వతి కటాక్షం, గురువుల యొక్క భిక్ష, తల్లిదండ్రుల యొక్క మద్దతు, తదితర పెద్దల యొక్క సహకారంతో ఇక్కడ దాకా వచ్చా. ఇక షణ్ముఖ్ జశ్వంత్ కేసు విషయంలోకి వెళ్తే, నేను సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను చేసినటువంటి ప్రమాణం, మాకు అక్కడ ఇచ్చేటువంటి ట్రైనింగ్లో భాగంగా ఏం చెప్తారయ్యా అంటే, భారతీయ శిక్షాస్మృతి అనేటువంటిది, భారతీయ శిక్షాస్మృతి మనిషి పరివర్తన కోరుకుంటుంది. ఆ పరివర్తన అనేటువంటిది భారతీయ శిక్షాస్మృతితో సాధ్యపడినప్పుడే కఠినమైనటువంటి శిక్షల అమలు కొరకే న్యాయస్థానాలు పనిచేస్తాయి. న్యాయవాదిగా మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్కి, ఆ క్లయింట్ యొక్క కన్సర్న్ అంటే ఆయన చెప్పేటువంటి వాదనకి మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన జోడించరాదు. వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని దాని మీద వద్దరాదు, ఈ క్లయింట్ మధ్యోడి, క్లయింట్ చెడ్డోడని. ఆ క్లయింట్ చెప్పింది యథాతథంగా ఫెసిలిటేటర్గా న్యాయస్థానాలు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని జోడిస్తూ న్యాయస్థానం ముందు మీరు వాదనలను వినిపించాలి. తీర్పు వెలువడించేటువంటిది న్యాయస్థానం. మేము ఆ సిద్ధాంతానికి కట్టుబడే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో కానీ, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్లో కానీ వారి వారి అర్హతలు రీత్యా మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం. నా వృత్తి ధర్మం. షణ్ముఖ్ జశ్వంత్ పనిచేస్తున్నటువంటి సంస్థ 4 సంవత్సరాలుగా నాకు ప్రతీ నెల కూడా ఎంపానల్ అడ్వకేట్ కింద వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్, కేసెస్ని నేను చేస్తూ ఉంటుంది. నా వృత్తి. వారు చెప్పారు, ఎంఎన్సీ కంపెనీ కెనడాలో, కాలిఫోర్నియా, టెక్సస్ విభిన్నమైన ప్రాంతాలతో పాటు దేశం మొత్తంలో కూడా 3,500 పైచిలుకు మంది క్రియేటర్లకు అన్నం పెడుతున్నటువంటి సంస్థ కింద వాళ్ళ ఎంప్లాయర్ ఎంప్లాయీ కాంట్రాక్ట్స్ చూడడంతో పాటు వాళ్ళ బిజినెస్ కాంట్రాక్ట్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేసేటువంటి వ్యక్తి కింద నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఇఫ్ హీఈస్ ఫౌండ్ గిల్టీ అండ్ అతను ఒక అబ్యూజర్, అతను విక్టిమ్ అయితే అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది కళ్యాణ్,
లేదు అతను ఎందులో అయినా ట్రాప్ చేయబడితే అతన్ని బయటకు తీసుకురండి కళ్యాణ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైండింగ్స్ చూడండి. 300 గ్రాములు 500 గ్రాములు మీడియాలో వేస్తున్నారు, అబ్బాయి జీవితం పాడైపోతుంది. అంతంత క్వాంటిటీతో అబ్బాయి అరెస్ట్ అయితే జీవితం ఎలాగా అంటే, అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళ తండ్రి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్న వివరాలతో పెద్ద అబ్బాయి జీవితంలో ఏం జరిగింది, ఆ అబ్బాయి ప్రేమ వివాహం దాకా వచ్చి అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత వద్దనుకున్నాడు, హైదరాబాద్లో ఇంకొక అమ్మాయిని పెళ్ళెలా చేసుకున్నాడు, ఆ ఇంకొక అమ్మాయి కూడా ఈ అమ్మాయి గురించి కంప్లైంట్స్ ఎందుకు చెప్తున్నది, అసలు ఈ కేసులో రేప్ కేసు పెట్టడం లాగా ఎందుకు జరిగింది, దీనిలో షణ్ముఖ్ పాత్ర ఏంటి అనేటువంటిది కొన్ని గంటల పాటు నా ఆఫీసులో నా అసోసియేట్ అడ్వకేట్స్ ఒక 7 వాళ్ళ తండ్రి వాళ్ళ బంధువులతో చర్చాగోష్ఠి జరిగిన తర్వాత ఉన్న వివరాలన్నీ పోలీసు వారికి అందజేయడం జరిగింది. సరే, పెద్ద అబ్బాయిని 376, 420 తదితర సెక్షన్ల కింద అబ్బాయిని రిమాండ్కి పంపిస్తే ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ ఎలాగా చూస్తూ ఉన్నాం. ఈ అబ్బాయికి సంబంధించి వేరబౌట్స్ ఫ్యాక్ట్స్ చూసినప్పుడు 10 to 15 grams అని చెప్పినప్పుడు ఒక సిగరెట్ దొరికినా అర సిగరెట్ దొరికినా తప్పే కాబట్టి అతను వాడాడా అంటే ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చినటువంటి ట్రేజెస్లో ఏమొచ్చినాయి అని చూసాం. దాన్ని ఇంకా ఇన్డెప్త్ మెడికల్ రిపోర్ట్స్ కోసం పంపించాలని కోరం పోలీసు వారు కూడా సహకరించారు. ఇంకా రిపోర్ట్స్ అవైట్ అవుతున్నాయి. మరి ప్రాసెస్లో మీడియా హౌసెస్లో ట్రయల్స్ జరిగిపోతే న్యాయస్థానాలు ఎందుకు? మీడియా మాస్క్డ్ అభిప్రాయాలు ప్రజల మీద రుద్దితే ప్రజలు స్వీయ విచక్షణతో దాన్ని పరిశీలించకుండా కమెంట్ల రూపంలో ఒక అంశం మొత్తాన్ని కూడా కమ్మేస్తే న్యాయం వెలువనే టైంకి ఈ కుటుంబం మీద పడ్డటువంటి నిందకి బాధితులు ఎవరు? అలా విచక్షణ జ్ఞానం కోల్పోకూడదనేటువంటిది నా వాదన. మీడియా రిపోర్ట్ కదా చేయాలి, పోలీసులు దర్యాప్తు కదా చేయాలి, న్యాయవాదులు వాదనలు కదా వినిపించాలి, కోర్టులు కదా తీర్పులు వెల్లడించాలి. మీడియా ట్రయల్డ్ మాస్క్డ్ అభిప్రాయాలు ఎంతవరకు సమంజసం? రేపు ఎవరో మీ ఊర్లో గొంతెత్తి మాట్లాడేటువంటి మీ బంధువుల అబ్బాయిని ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అధికార దర్పంతో పోలీస్ వారితో దుబాయ్కి ఎవరినో ఏజెంట్లు సప్లై చేస్తాడని కేసు కడతారు, మీడియాలో వేస్తారు, మీ గొంతు చూపించుకునే లోపల మిమ్మల్ని జైల్లో వేస్తారు, బెయిల్ రావడానికి 10 పడుతుంది, ఈ 10 మీడియా రోజుకు 1 ప్రోగ్రాం దొల్లగొడుతుంది, బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్పుకోవడానికి అరణ్య రోధన కింద ఉంటుంది, మీడియా అంతా సిండికేట్ కింద ఉంటుంది, సోషల్ మీడియాలో చెప్పినా మీకు రీచ్ ఉండకపోవచ్చు, ఎలాగా తీసుకెళ్తారు? నాకు ఎవరైనా అర్థమయ్యారు చెప్పండి. అరే, మనుషుల కింద ఆ అబ్బాయి తప్పు చేశాడని కోర్టు భావిస్తే కోర్టు అబ్బాయిని శిక్షిస్తుంది. ఆ సిగరెట్ నువ్వు కాల్చావా, కాల్చానని నీకు రోజు అలవాటు ఉందా, ఏది నీకు అలవాటు ఉంటే ఏంటి ప్రూఫ్స్, ప్రాసిక్యూషన్ దాని గురించి వాదనలు వినిపిస్తుంది. లేదండి, ఎవరితో ఫ్రెండ్తో సరదాగా డ్రాగ్ కొడితే నా యూరిన్లో కూడా 0.5% ట్రేజ్ అయిందండి అన్నాడు అనుకోండి, కోర్టు ఏమంటుంది? కోర్టు చెప్తుంది హ్యూజ్ క్వాంటిటీస్లో దొరికిందని ఒకరు, ఇంకా వేరే వేరే డ్రగ్స్ పేర్లే చెప్పుకుంటా, కొకేను, హెరాయిన్, గంజి ఇవన్నీ దొరికేసాయని మరికొందరు. ఒకటి జీవితమో వాడి కుటుంబమో నాశనం అయిపోతుంటే మనకు ఆ రాక్షసానందం ఏంటి? తప్పు చేసిన శిక్షించడానికి మనందరం కూడా వ్యవస్థలు నిర్మించుకున్నాం కదా, మనుషుల చేతిలో మనం ఏమీ పెట్టుకోలేదు కదా. మన ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, మనమే కత్తులు తీసుకెళ్ళి పొడిచేసాం అనుకో, దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనమే బాధ్యులం కదా. మరి న్యాయస్థానాలు, న్యాయవాదులు, పోలీస్ వ్యవస్థ ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మీడియా ట్రయల్లో వాస్తవాన్ని వక్రీకరించి చెప్తున్నప్పుడు నేను నిలబడ్డంలో నాకు తప్పు కనపడలా? ఆ అబ్బాయి గురించి చాలామంది మిత్రులు చెప్తాను, ఆ అబ్బాయి ఎలాంటి నాకు ఎలాంటి అన్నది నాకు ఎందుకు అవసరం అవుతుంది? మా ఇంట్లో ఆడపిల్ల నేను అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయట్లా, ఆ అబ్బాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కోసం నేను న్యాయవాదిగా వృత్తిలోకి రాలా? నాకు సంస్థ ఇచ్చినటువంటి ధర్మాన్ని, ఇచ్చిన ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ వక్రీకరించబడతాయనేటువంటి బేసిక్ ఆస్పెక్ట్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాం. దాంట్లో ఉన్నటువంటి కాగ్నిజిబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్, దాని డిఫరెన్షియేషన్ మీద పోలీసు వారికి మేము మా యొక్క వివరణని మేము సమర్పించాం. వారు వాళ్ళ యొక్క దర్యాప్తుని పూర్తి చేశారు, ఉన్న వివరాలన్నీ కూడా ఉన్నతాధికారులు తెలియజేశారు. అతను సెలబ్రిటీ కాబట్టి నాకేం ప్రత్యక్ష ఆపేక్ష ఉండదు. మన చందూసాయి విషయంలో బెయిల్ తీసుకొస్తే ఎలాగే మాట్లాడారు? చందూసాయి విషయంలో పోనీ ఎవరైనా డిఫెక్టో కంప్లైంట్ని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టారా? ఈ అబ్బాయి విషయంలో, ఈ నల్లయ్య విషయంలో పోను కూర్చోబెట్టారా? పోను నా విషయంలో అప్పుడు కూర్చోబెట్టారా? మీడియా ఏకపక్షంగా ఇయ్యడం ఏంటి? కింద కూర్చున్నటువంటి అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఇలా అందరికీ ఐఎమ్ సో సారీ, తమ జీవితాల్లో ఏం సాధించారో తెలీదు, కమెంట్లు పెట్టడానికి జియో డేటా ఉంది, వారు వారి అభిప్రాయాలు ప్రజాస్వామ్యం కదండి చెప్పచ్చు, కానీ ఇంకొకరి జీవితాల మీద మన దాకా రాలేదు కదా అనేటువంటి హేళన భావన దేనికి? అతను ఉత్తమోత్తముడని నేను ఎండార్స్ చేయాల, అతను అద్భుతమైన వ్యక్తి నేను చెప్పాలా? నా పరిధి, నా బాధ్యత, నాకు వచ్చినటువంటి కేసులో ఏంటయా మీ సమస్య, ఏమన్నా మీడియాలో రాసేస్తుందండి, ఉన్న వాస్తవం ఇదండి, ఆ అబ్బాయి అమ్మాయితో పెళ్ళి వద్దనుకోవడానికి ఇంకోటి మా దగ్గర ఉన్న బిల్స్ ఇవ్వండి, వాళ్ళ ఫాదర్ వాళ్ళ వెర్షన్ చెప్పారు నాకు. ఇంకా అది సబ్జుడైజ్ అండ్ ప్రీజుడైజ్ సబ్జెక్ట్, నేను దాని గురించి మాట్లాడకూడదు, కోర్టు పరిధిలో ఉంది, ఖచ్చితంగా ఒకరోజు అన్ని వివరాలు బయటకు వస్తాయి. ట్రయల్ స్టేజ్లో మీడియా ట్రయల్స్ చేసేసేటువంటి మీడియా తర్వాత తప్పు కాదని తెలిస్తే ఇప్పుడు క్షమాపణలు చెప్పడం కూడా నేను చూడలేదే. ఒక వ్యక్తి గురించి యథేచ్ఛగా
అంత ఆడిసిటీతో అంత అంత గొంతుతో చెప్పేస్తారు, అంత పెద్ద పెద్ద మ్యూజిక్లు వేసి తర్వాత అది నిరపరాధం తెలిసినప్పుడు మళ్ళీ అంతే మ్యూజిక్లు వేసి ఎప్పుడు చెప్పడం నేను చూడలా. నా ఉదంతంలోనే కేసు కొట్టేసినప్పుడు ఏ మీడియా చెప్పలా, నా మీద కేసు పెట్టిన సీఏని యాక్నే డిబార్ ఫ్రమ్ సర్వీస్, సర్వీస్ నుంచి రిమూవల్ చేసేసారు, దాని గురించి మీడియా ఎక్కడ మాట్లాడలా. మరి ఎందుకని తమకు నచ్చని వర్గాలు కొంతమంది పెత్తందారుల చేతిలో మీడియా ఛానల్స్ పెట్టుకుని వాళ్ళకే బ్యాంకులు అప్పులు, వేలాది కోట్లు బొక్కలు లొసుగులు, ఏ మీడియా అధినేత గురించి చెప్పమంటారు, ఏ ప్రముఖ ఛానల్ మీడియా అధినేత గురించి వాళ్ళ యొక్క వెనక జీవితాల గురించి మాట్లాడమంటారు, వాళ్ళకి ఎవరిచ్చారు అధికారం? తప్పు ఒక వ్యక్తి చేస్తే శిక్షించేది న్యాయస్థానం కదా, న్యూస్ కింద వాళ్ళు చెప్పాల్సింది రిపోర్టింగ్ కదా, వాళ్ళు ఎలా న్యూసెన్స్ వాల్యూ దానికి యాడ్ చేస్తారన్న నా వాదనలో ఎవరికైనా వచ్చిన నొప్పేంటి? డ్రగ్స్ తీసుకోవడం తప్పు కదన్నా కాదని ఎవరన్నారు? తీసుకున్నాడని నిరూపెడితే అబ్బాయి జైలుకి పోతారు కదా, ఆ రోజు 100% అతను అతని కుటుంబ పెంపక దోషాన్ని మీకు ఎంచేటువంటి హక్కు ఉంటుంది. ప్రాథమికంగా ఈ కమ్మేసేటువంటి వ్యవస్థ ఏంటి, గడిచినటువంటి 10-15 సంవత్సరాలుగా ఎవరి మీద ఒక నింద వచ్చింది నేను ప్రూవ్ చేసుకుని లోపలే, ఆడెవడో యాక్టరు, ఈడెవడో ఈడు, ఈడెవడో ఇంకోడు, అలా మనకు లోకు అయి ఉండొచ్చు. లోకు కదా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో విందాం. వినడానికి ఓపిక లేనటువంటి పరిస్థితులు మనకి ఎందుకు, మన జీవితాల్లో మనకున్న అసంతృప్తులు పక్కోడి మీద రకంగా చూపించుకునే హిపోక్రసీ మంది పోని అమ్మాయి మనమే కాదు ఆడు కూడా ఎదవనుకునేటువంటి కంపారిజన్ దేనికి వచ్చేస్తుంది? అంత నీతి సూక్తులు, మరింతమంది మేధావులు కలిసి ఆఖరిగా అడుగుతున్నా ఇంత బాధ్యతాయుతమైన మీడియా ఛానల్స్, ఇలాంటి వాటిలో ఇంత రెస్పాండ్ అయ్యి ఎవరైనా సెలబ్రిటీ చెప్పే మీడియా ఛానల్స్ నెలకి పోని వారానికి ఒక్కసారి డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి చేసే క్యాంపెయిన్లు ఎన్ని? నేను ఎన్టీవీ యాజమాన్యం నడుతున్నా, ఈటీవీ యాజమాన్యం నడుతున్నా, టీవీనని యాజమాన్యం నడుతున్నా, ఏబిఎన్ యాజమాన్యం నడుతున్నా, TV5 యాజమాన్యాన్ని, V6 V10, ఇక నేను ఛానల్ మహాన్యూస్ మర్చిపోతానని మన్నించండి, క్షమించండి. ఇంతమంది ఛానల్స్ కలిసి దయచేసి డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం ఒక ఉద్యమం చేద్దాం రండి, కాలేజీలకు వెళ్ళి యువతకు చెప్దాం రండి, అది సేఫ్ ట్రిప్ కాదురా, ట్రిప్ టు హెల్ అని చెప్దాం రండి, డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం నిత్యం కృషి చేద్దాం రండి, ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ప్రతి వారం చేద్దాం రండి. అప్పుడు కదా మనకు అర్హత వచ్చేది, ఏదైనా అంశం గురించి మాట్లాడడం లేదు. అప్పుడు దాకా మనకున్న అర్హత ఏంటి, మీరు రిపోర్ట్ చేయాలి, నేను కోర్టుకి రిపోర్ట్ చేయాలి, ఇంతే కదా మన పరిధి, ఇంతే కదా. అంతే, ఇంత ఛానల్స్ అయిపోయినాయి, చిన్న ఛానల్స్లో మినిమం 100 మంది, పెద్ద ఛానల్స్లో 250 నుంచి 500 మంది, స్ట్రింగర్లు కానీ, రిపోర్టర్లు కానీ, ఎడిటర్లు కానీ, న్యూస్ ప్రజెంటర్లు కానీ, యాంకర్లు కానీ, టెక్నికల్ టీం కానీ, అంతమందికి జీతాలు ఇచ్చుకోవడం కోసం మనం మార్కెటింగ్ టార్గెట్లు పెట్టేశాం, న్యూస్ని న్యూసెన్స్ చేసేసాం. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకురావాలి, ఏదో ఒక సేలబుల్ కంటెంట్ తీసుకురావాలి, ఎవరి జీవితం సంక్రాకపోతే మనకేంటి? పాప ఏ కుమారి అంటే జీవితం ఇబ్బంది పడితే మనకేంటి? పాప అతను ఎవరో కూడా డైరెక్టర్ కింద ఉన్న అతను ఏదో బెగ్గర కింద ఉంటే అతని జీవితం ఏమైపోతే మనకేంటి? మనకు రోజూ కంటెంట్ కావాలి. ఎవడు పెట్టమన్నాడు మనల్ని యూట్యూబ్ ఛానల్లో? ఎవడు పెట్టమన్నాడు మనల్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో? మన ఛానల్ సర్వేవర్ కోసం రోజూ దరిద్రమా? ఒక యూట్యూబ్ ఛానల్ ఏమో 100 వీడియోలు పెట్టాలని టార్గెట్లు ఇస్తుందంటే ఎవరి కోసం ఈ కంటెంట్ అంతా, ఎవరి కోసం ఈ స్క్రాప్ అంతా? దయచేసి నా అంతరంగాన్ని మీ అందరి ముందు ఆవిష్కరించా. ఈ కేసులే కాదు, ఏ కేసులు వచ్చినా మీడియా దాడి చేస్తుందంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతా. నాకు అక్కడ కావాల్సిన 100 రూపాయలు ఇచ్చేటువంటి భిక్షం కాదండి. మీడియా కాదు చెప్పాల్సింది న్యాయం అనేటువంటి నా పోరాటం నేను బాధితుడి కింద నా ఆఖరి శ్వాస వరకు ఖచ్చితంగా చేస్తా. ఇంటర్మీడియట్లు డిగ్రీలు కూడా పూర్తున్నటువంటి వ్యక్తులు కూడా మేము జర్నలిస్టులను బయటకు వచ్చి ఇష్టా రాజ్యం కింద యూట్యూబ్లు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మహానుభావులు అందరి యొక్క లిస్టు కూడా ఉంది సార్. ఏ క్లయింట్ అయినా బలంగా నిలబడకపోతాడని చూస్తున్నా, నిలబడ్డప్పుడు కోర్టులో ఉంటుంది సార్ మీకు సర్కస్ మంచి మ్యూజిక్, విశ్లేషణలు, విపరీతాలు, తేరగా అవతలడు దొరికాడు, ఆ పూటకు మనం తమ్మిదేలు పెట్టాలి, డబ్బులు కాసులు కురిపించుకోవాలి. అసిద్ధం మీద కూడు ఎందుకు సార్, ఏదో అసిద్ధం మీద కూడు. గతంలో మోహన్ బాబు గారి విషయంలో నేను ఆ కుర్రోడి విషయంలో నిలబడితే కూడా అలాగే చెప్పారు, ఏమంటే అబ్బాయి నాగసిరి విషయంలో, నాగసిరి విషయంలో నేను తీసుకునే పీజీలే ఉంటాయి సార్, ఆ కుర్రోడికి ఏదైనా కావాలంటే ఎదురు తునోపానం సాయం చేయడం తప్ప. నా మోహన్ బాబు గారు స్కూల్లో పోరాడి చిరంజీవి గారు చేయించారు, నాతో ఎవరైనా ఎందుకు చేయంటారు సార్? అబ్బాయి వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంటే అమ్మాయికి ముంగరమూర ఏదో అంటాం కదా, ముక్కుకి అమ్మాయి ఆపరేషన్ చేయించాలంటే నాగబాబు గారు డైరెక్ట్గా వాళ్ళని పిలుచుకుంటే ఆర్థిక సాయం చేశారు. అంతే, ఎవరు ప్రోత్బలంతో నేను ఎప్పుడేమి చేయను, నా మనస్సాక్షిని నేను ప్రశ్నించుకుంటా, నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటా. ఈ వివరణ కూడా ఎందుకు ఇస్తున్నానంటే కొన్ని ఛానల్స్ కింద పాపం కమెంట్లో ఫీజు బ్రో, కళ్యాణ్ తిరిగి తీసుకు, ఏం తెలిసినానా, ఏం తెలిసిన జీవనశైలి గురించి ఇది వచ్చిన మాటలు ఎన్ని? అకారణం ఒకళ్ళు మనం ఆడిపోసుకున్నాం అనుకో, మనమే సంక్రాకపోతాం కదా, తప్పు కదా మాటలన్నీ. నా వృత్తి ధర్మంతో పాటు
ఆయన కుటుంబానికి ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకుని నిలబడి వాస్తవం అబ్బాయిని కేసులో తప్పించేలేదే, మొత్తాన్ని తీసుకొచ్చేలేదే, ఎఫ్ఐఆర్ ఉంటే ఒక్క సిగరెట్ గురించి ఎఫ్ఐఆర్ కట్టండి సరే అని చెప్పాను, ఒక సిగరెట్ దొరికినా ఎఫ్ఐఆర్ కట్టండి సరే అని చెప్పాం, తప్పేముంది ఇందులో? ఆ అబ్బాయి తప్పు చేయాలని చెప్పాను, ఆ కేసు కట్టండి అనగా చెప్పాం, కేసు కట్టండి అని చెప్తే తప్పేముంది ఇందులో? హ్యూజ్ క్వాంటిటీస్ గురించి మీడియాలో చెప్తున్నటువంటి అవాస్తవాలని చెప్పండి, నన్ను అధికారులు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. ఇందులో ఇన్ఫ్లుయెన్సే ఉందండి. దయచేసి మీ కుటుంబంలో మీ తమ్ముడు ఇంకొకడు కూడా అలా జరిగినా నేను ఎలాగ, నన్ను తిట్టే వాళ్ళకి కొంపల్లో ఇబ్బంది జరిగినా కూడా నేను ఎలాగా అండగా నిలబడతా, మీడియా వచ్చి అలర్ చేసేస్తుందండి, మీడియా అలర్ చేయకూడదు, రిపోర్టింగ్ చేయాలని ఖచ్చితంగా చెప్తా. నా వాదన అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. జై భీమ్, జై భారత్.